హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైన కలెక్షన్స్. దిస్ ఈజ్ పవర్లిక. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా మేనల్లుడికి 6 మంత్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో అందుకని కేక్ స్మాష్ చేపిద్దామని చెప్పేసి ఇంట్లోనే ఇట్లా రెడీ చేస్తున్నామన్నమాట. కేక్ కటింగ్ కాదు, కేక్ స్మాష్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో చూద్దాము అది ఏమైంది ఏంటి అని చెప్పేసి. చూస్తున్నారు కదా, వీడే నా మేనల్లుడు అనమాట, పేరు వచ్చేసి లియాన్ష్. ఏం చేస్తున్నావు? ఇప్పుడు కనిపిస్తుంది మేన కూడా అనమాట. సో అల్లరి మామూలుగా చేయదు, అది కూడా బెలూన్ వద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు మా నాన్న తీసుకున్నాడు అనమాట బెలూన్స్ దొబ్బూటు. ఏం మాట్లాడుతున్నావు రిషిక నువ్వు? పెద్ద పెద్ద మిస్టేక్ అయింది మధ్యలో. సో ఇందాకటి నుంచి మా అన్నయ్య ఇట్స్ మై బర్త్డే, ఇట్స్ మై హాఫ్ బర్త్డే అనేవి బ్యానర్ అనేది సెట్ చేస్తున్నాడు అనమాట. సో అది వచ్చేసి మొత్తం ఫుల్ ఇందాక నుంచి సెట్ చేస్తుందంటే కూడా రివర్స్ లో పెట్టేసాడు అనమాట. దానికోసం మళ్ళీ పీకేసి ఫస్ట్ నుంచి చేస్తున్నా. ఈ లోపల మా లిషిక యొక్క కళా నైపుణ్యం కాదు కాదు విజ్ఞాన నైపుణ్యం అయితే చూసేయండి. దొరికింది సంతరా ఇదే తర్వాత ఇంకేమొచ్చింది? ఇంకో పాట ఏమొచ్చాయి? ఇదే మాట్లాడాలి. పెట్టుకోవాలి, అది కాదు ఇది ఇక్కడ పెట్టుకోవాలి. చెప్పు ఫస్ట్ ముగ్గుల పెట్టుకుని ఏది మై కూడా కొట్టేసింది. ఇలా పేరు చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు, నీ పేరు ఏంటి చెప్పు? నా పేరు నాకైతే అర్థం కావట్లేదు దాని భాష. ఒక్కొక్క మాట అర్థమవుతుంది కానీ, అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చింది కదా ఇప్పుడు. సో కొన్ని కొన్ని మాటలు అయితే అర్థమవుతాయి, అన్ని పూర్తిగా ఇంకా మాట్లాడడం అయితే రాలేదు. సో వచ్చి రాని మాటలతో మాట్లాడలేదు అనమాట.
ఏంటవి అదేంటి అని అడిగితే ఏదో చెప్దాము అని చెప్పేసి ట్రై చేస్తుంది కానీ తను ఏంటో రాట అలాగే చేసింది అనమాట. సో పైన పెట్టుకునే అన్ని కూడా కింద పడేస్తుంది ఇది వల్ల. చేసే పెద్ద పని ఏంటంటే పైన పెట్టుకున్నవన్నీ తీసి కింద పడేస్తున్నాడు. దాంట్లో వీడియో తీయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మలియాన్ష్ గారి కేక్ అనమాట. 6th month కేక్ స్మాషింగ్ కి తీసుకొచ్చిన కేక్ అయితే బాగుంది కదా. సో ఇది ఏమైందంటే 6 అక్కడ ఎందుకు అలా అయిపోయిందంటే కూల్ కేక్ అనమాట. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుండా బయట ఉంచేసాము. సో ఈలోపు అది అట్లా 6 అయితే కరిగిపోవడానికి రెడీగా ఉందన్నమాట. మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాము మేము ఇక్కడ. ఇదంతా రెడీ చేసుకునే లోపు సో వెనకాల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇందాకటిది బాగాలేదు గ్రీన్ అని చెప్పేసి కలిసిపోతుందని ఇదైతే పెట్టేసామన్నమాట. అది యాక్చువల్లీ ఎంత పెట్టినా కానీ ఫొటోస్లో అయితే ఏం కనిపించట్లేదు, ఇట్లా వీడియో తీసుకుంటేనే కనిపిస్తుంది. డబుల్ గమ్ టేప్ పెట్టిన బెలూన్స్ కూడా అట్లా అట్లా జారిపోతున్నాయి అన్నమాట. ఇంకా మళ్ళీ అంశ అయితే రెడీ అయిపోయి వచ్చేసాడు సో కేక్ స్మాష్ చేయడానికి. సో వాడు అక్కడ కూర్చోపెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మీరైతే చూసేయండి. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. తమ్ముని ఒళ్ళు పట్టుకుని కూర్చోయే లేకపోతే చెప్తాను అప్పుడు తమ్ముని చెప్తాను. తమ్ముని కూడా దగ్గర పెట్టుకుని అక్కడే ఉండరు నువ్వు. నువ్వు ఏమాత్రం దాన్ని నమ్మకం అసలు అదిగో చెప్పాను నేను. దాన్ని అసలు నమ్మడానికి వీల్లేదు. నిలబడ్డా దారి వేసిన చిట్టి పాదమా. ఏం కేక్ రా? యాపిల్ కాయ ఎక్కడ ఉంది అక్కడ? నా జాతకానికి రెండో భాగం ఉందని చిన్ని ప్రాణమా గుండలోనా చూపి సంబరానా నేను ఆడించి మీ అమ్మను నువ్వు ఆడుకుని బెలూన్ పడ్డట్టు పడిపోయావేంట్రా? నిన్ను పంపుతూ దేవుడు పెట్ట ఉంచి అమ్మకి చిటికెలు వింటూ చూస్తా.
అయ్యో దాని కూడా కూర్చోబెట్టండి, కూర్చో అలిషగా. చాకు తెచ్చారు చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీ చిన్న చిరు చిరు నవ్వుల చిన్న చిటి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షల బాబు బొమ్మలు తీసినా నీకు అదంతకే ఇదిగో ఇది నీకు తిను చెవు తిను అది చిన్నారి పొన్నారి బంగారు కన్నా పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళర కంటూ నే మురిసి చూడండి బాబులు చెడు చూడు బుడ్డు అత్త చూడు సినిమాలో పెడతా అంటే చూడు సినిమాలో పెడతా చూడు ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రడితే జన్నారు అంట నా నరిలోని ఆ మంచి నడత కనబడతలేదు.